మీరు ఇది ఛాలెంజ్ కింద తీసుకుంటారో లేకపోతే విజ్ఞతతో ఆలోచిస్తారో ఆలోచన చేయండి. మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము నచ్చజెప్పుకొని వారి ఆమోదంతో నా శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తా. నా శాసనసభ్య గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను రాజీనామా చేస్తా. ఇప్పుడే రాజకీయాల్లో మీరు నేను పోటీ చేద్దాం. పోటీ చేసిన తర్వాత మీరు గెలిస్తే మరుక్షణం నేను న్యాయ వ్యవస్థకి సరెండర్ అయి నేను ఎలాంటి విచారణ లేకుండా నాకు న్యాయ వ్యవస్థలో ఎంత శిక్ష విధించినా ఆ రోజు నుండి ఆ శిక్షను అనుభవించేదానికి నేను సంసిద్ధత వ్యక్తం చేస్తా ఉన్నాను. ఒకవేళ మీరు ఓడిపోతే ఇది గెలుపోవడం కోసం కాదండి, ఇది ప్రజా తీర్పు కోరదాం. ప్రజలే న్యాయ నిర్ణేతలు. అన్నారాంబాబు వ్యక్తిత్వం ఏంది, అన్నారాంబాబు విధి విధానాలు ఏంది, గిద్దలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తల విధి విధానాలు ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పద్ధతి ప్రకారం నియోజకవర్గంలో తిరుగుతుంది, నీ కార్యకర్తలు నీ నాయకులు ఏ రీతికి తిరుగుతున్నారనేది కూడా ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజలు నిన్ను ఓడిస్తే నీ పార్టీని రద్దు చేసుకోవాలా? నీవు అసభద్రుడివి. నువ్వు ఒకరి మీద నేరారోపణ చేసినప్పుడు నీకు పార్టీ రన్ చేసేటువంటి అధికారం నీకు లేదు. నువ్వు పార్టీని రద్దు చేసి ప్రజలకు క్షమాపణ చెప్పగలవా? నీ ఈ ఛాలెంజ్కి నువ్వు తీసుకునేటట్లయితే పత్రికాముఖంగా లేదా మీడియా ద్వారా మీ సమ్మతి తెలియపరచండి. మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము నచ్చజెప్పుకొని వారి దగ్గర అనుమతి తీసుకొని రాజీనామా చేస్తాం. ఇంకొకటి కూడా చెప్తున్నాం సార్, మీకు బోనస్. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నియోజకవర్గంలో బై ఎలక్షన్లకి నవస్తే, ఈ ఛాలెంజ్కి మీరు స్వీకరిస్తే మా నాయకుడు కూడా బై ఎలక్షన్లకు రాడు. ఆయన బొమ్మ పెట్టుకుని నేను ఒక్కరిని మాత్రమే తిరుగుతా. మా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, వారి తండ్రి గారైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మతోటే నియోజకవర్గంలో నేను తిరుగుతాను. ప్రజా తీర్పు కోరదాం, తద్వారా తెలుసుకుందాం. సార్, ఇప్పటికైనా మీకు చెప్తా ఉన్నాం సార్, మీరు ఎవరిని మాట్లాడినా తూలనాడడం అనుకోండి. ప్రజల పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళని రెచ్చగొట్టడం కాదు మీరు చేయవలసింది. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోండి. నాయకుడు కావాలనేటువంటి తపన మీకుంటే మా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి అని చెప్పేసి కూడా విన్నవిస్తూ మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడుతా ఉన్నా. మా గిద్దలూరు నియోజకవర్గంలో 2019 జరిగినటువంటి ఎన్నికల్లో ఏ ఒక్క అభ్యర్థిని అయినా బొమ్మను పెట్టినా కూడా గెలుచుకొని వచ్చేటువంటి సత్తా ఉన్నటువంటి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గిద్దలూరు నియోజకవర్గం. కానీ వైశ్య కులానికి చెందిన నన్ను నా విధి విధానాల్ని వారు గుర్తుంచి పిలిపించి సీటు ఇచ్చినాడు. అది మా నాయకుడి యొక్క గొప్పతనం. నీలాగా చిల్లర వ్యాపారాలు చేసే వ్యక్తి కాదు మా నాయకుడు అనేది కూడా మీకు వివరిస్తూ, ఇప్పటికైనా మీరు ఏదైనా సరే ఇప్పుడు మా భవిష్యత్తుకు సంబంధించిన విషయం, మా కుటుంబానికి సంబంధించినటువంటి విషయం, మేము రేపటి రోజు సమాజంలో తిరగాలంటే మీరు ఆరోపించిన దాన్ని ప్రూవ్ చేసుకోకపోతే మా సమంజసంగా ఉండదు. కాబట్టి నేను ఇచ్చినటువంటి ఈ రెండు విధానాల్లో మీ ఇష్టం వచ్చిన దాన్ని మీరు ఎంచుకొని మీడియా ద్వారా తెలియపరచండి అని చెప్పేసి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు ఇది స్వీకరిస్తారని చెప్పేసి భావిస్తా ఉన్నా. ప్రజా తీర్పు కోరదాం. ప్రజలే న్యాయ నిర్ణేతలు. ప్రజా తీర్పుకు మీరు రాని పక్షంలో మీరన్నీ చెప్పినన్ని తప్పుడు మాటలని చెప్పేసి కూడా మీరు ప్రజలకు తెలియపరచాలనేది కూడా తెలియపరుస్తున్నా. అది కూడా మీరు చెప్పకపోతే మీరు తప్పుడు విధానాలతో పోతున్నారని చెప్పేసి ప్రజలు భావించండి అనేది కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. విఘ్నత కలిగినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, అలాగే గిద్దలూరు నియోజకవర్గ ప్రజలారా, మీకు నమస్కారాలు చేసి వేడుకుంటున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అన్నారాంబాబు అనేటువంటి నేను ఈ 2019 నుండి ఈ రోజు వరకు తెలిసి కానీ తెలియక కానీ ఎలాంటి పొరపాట్లు చేయలేదు. నా శాయ శక్తుల ఈ వ్యవస్థల్ని కాపాడుకునేదాని కోసం, రాబోయే తరాల బిడ్డల భవిష్యత్తు కోసం నా శక్తివంచన లేకుండా నా శక్తి అనుసారం నేను చేస్తానే ఉన్ననే తప్ప ఈ పవన్ కళ్యాణ్ గారు వారి పార్టీ యొక్క అభ్యర్థులు చెప్తున్న ప్రకారం నేను ఎలాంటి తప్పటడుగు వేయలేదు అని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ మీరే ప్రజలు కూడా గమనించండి, నేను చెప్పింది వాస్తవమా, పవన్ కళ్యాణ్ గారు వారి పార్టీ వారు చెప్తున్నది వాస్తవమా అనేది దయచేసి గమనించి దాని ద్వారా ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు తప్పుడు విధానంతో పోతున్నారు, ఎవరు శవ రాజకీయం చేస్తున్నారు అని చెప్పేసి గమనించమని కూడా కోరుతూ, అలాగే ఈ వేదిక కాకపోయినా కానీ సాయిబాబా అనేటువంటి వ్యక్తిని హెచ్చరిస్తా ఉన్నాం. నీ ఇష్టానుసారం పేట్రేగిపోతే సమంజసం కాదు. నువ్వు ఒక 420 చీటర్వి, బిడ్డల్ని నాశనం చేసినావు,
నీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి ఎందరో బిడ్డల యొక్క భవిష్యత్తును నాశనం చేసినటువంటి వ్యక్తివి. నీకు 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చినాడు. నువ్వు కూడా మా గురించి మా పార్టీ గురించి మాట్లాడితే ఎట్లా మిస్టర్ సాయిబాబా గారు? నీ అటాటి వాణిని నమ్ముకొని రాజకీయం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పేసి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ నేను కోరుతున్నటువంటి ఈ కోరికను వారు ఖచ్చితంగా వారు సమాలోచన చేసి అటు ప్రజలకు పొరపాటైందని క్షమాపణ చెప్పడమా, లేదా నియోజకవర్గంలో పోటీ చేసి ప్రజా తీర్పు ప్రకారం ఆయన ఓడిపోయినట్లయితే పార్టీని రద్దు చేసుకోవడమా, లేదా నన్ను ఓడించి నాకు శిక్ష వేయించడమా అనేది తేల్చాలని చెప్పేసి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్.